వెల్కమ్ బ్యాక్ టు సురేష్ గ్యాలరీ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో పిఎం కిసాన్ సంబంధించి మూడో విడతకు సంబంధించినటువంటి అమౌంట్ అయితే పడటం స్టార్ట్ అయిందనమాట. సో ఆ అమౌంట్ మన అకౌంట్లో పడ్డాయా లేదా అని చెప్పేసి మన యొక్క ఆధార్ నెంబర్తో కానివ్వండి, మొబైల్ నెంబర్తో కానివ్వండి, మన యొక్క బ్యాంక్ అకౌంట్ ఇస్తాం కదా, సో బ్యాంక్ అకౌంట్ నెంబర్తో కానివ్వండి తెలుసుకోవచ్చు అనమాట. సో మీకు డైరెక్ట్గా ఆ యొక్క ఆప్షన్ మనం ఎంటర్ చేసి ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి ట్యాబ్లోకి నేను మీకు డైరెక్ట్గా అనేది చూపించేస్తాను. ఆ లింక్ కూడా మీకు ఇచ్చేస్తానమాట. అక్కడ మీరు ట్యాప్ చేసినట్లయితే డైరెక్ట్గా ఈ విధమైన ట్యాబ్లోకి మీరు ఎంటర్ అయిపోతారు. జస్ట్ మీరు మీ యొక్క మీకు నచ్చినటువంటి సో ఆధార్ నెంబర్ కానివ్వండి, అకౌంట్ నెంబర్ కానివ్వండి, మొబైల్ నెంబర్ కానివ్వండి, సో మీరు ఖచ్చితంగా ఈ స్కీమ్కి అప్లై చేసినప్పుడు సో మీ యొక్క అకౌంట్ నెంబర్కి ఏంటి మొబైల్ నెంబర్ ఇస్తారు, ఆధార్ నెంబర్ తప్పనిసరి కదా. సో వీటి మూడింటిలో మీకు కన్వీనియంట్ ఉన్నటువంటి ఆప్షన్తో మీరు వెళ్ళొచ్చు. అయితే ఒక్క మీరు విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలండి, ప్రతి ఒక్కళ్ళు కూడా సో బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అనేది ఖచ్చితంగా సీడింగ్ అయి ఉండాలి, లింక్ అయి ఉండాలి. అలాంటి వారికి మాత్రమే పెండింగ్ ఉన్న అమౌంట్ అంటే ఈ మూడో విడత అమౌంట్ ఏదైతే ఉందో 2000 రూపాయలు ఆ అమౌంట్ అనేది వస్తాయి. ఓకే, లేకపోతే రావని చెప్పేసి మనకు న్యూస్ అయితే రావడం జరిగింది, కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది, దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఇచ్చాము. సో ప్రతి ఒక్కళ్ళు సో అప్డేట్ ఒకవేళ మీకు లేకపోయినట్లయితే ఓకేనా, సో బ్యాంక్ అకౌంట్కి వెళ్ళేసి మీరు ఆధార్ అప్డేట్ అనేది చేపించుకోండి. సో మీకు అమౌంట్ అనేది ఆగకుండా పడతాయి అనమాట. సో ఇక్కడ మీరు మీకు నచ్చినటువంటి ఆప్షన్తో మీరు వెళ్ళొచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు అండి. జస్ట్ ఇక్కడ మనకు ఈ మూడుటి ఆప్షన్లో ఏదో ఒక ఆప్షన్తో మనం వెళ్ళొచ్చు, కనుక్కోవచ్చు అనమాట. అమౌంట్ అయితే పడడం స్టార్ట్ అయింది డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి అమౌంట్. సో ఫ్రెండ్స్, పిఎం కిసాన్ సంబంధించి సంబంధించినటువంటి అమౌంట్ మీరు చెక్ చేసుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను. సో ఈ వీడియో అనేది మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటాను. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుంటాను. అంతవరకు సెలవు, జై హింద్.